లిక్కర్ కిక్ అంతా లీడర్లదే అనే వార్త కథనం మనం సూర్యోదయం పత్రికలో చూడొచ్చు. మంత్రులు ఎమ్మెల్యేల బినామీలకే వైన్ షాపులు, 50,000 కోట్ల రూపాయల ఆదాయం నేతల జేబుల్లోకి, అన్ని పార్టీల్లోనూ లిక్కర్ కింగులు, వరంగల్ నుంచి కడప దాకా విస్తరించిన లిక్కర్ సామ్రాజ్యం అంటూ ఈ వార్త కథనం చూడొచ్చు. అమర్ గారు ఏమనుకోవాలి, ఒకప్పుడు మద్యపాన నిషేధానికి సంబంధించి మద్యపానం దశల వారీగా తీసేస్తామని ఇదే రాజకీయ పార్టీ నాయకులు చెప్పారు. ఇప్పుడు అదే రాజకీయ పార్టీ నాయకులు లిక్కర్ సిండికేట్లుగా పార్టీలకు అతీతంగా ఐక్యంగా లిక్కర్ సిండికేట్లు నడుపుతారు, లేకపోతే కొంతమంది పోటాపోటీగా నడుపుతున్న 50,000 కోట్ల రూపాయలు ఓన్లీ రాజకీయ నాయకులు లిక్కర్ ద్వారా సంపాదిస్తున్నారంటే ఒకటండి, ముందు మనం మాట్లాడుకుని మద్య నిషేధం అనేది సాధ్యం కాదు, ప్రాక్టికల్ కాదు అనేది ప్రపంచవ్యాప్తంగా రుజువైపోయింది. అది ఇతర దేశాల్లో రుజువైంది, మన దేశంలో మన రాష్ట్రంలో రుజువైంది. ఎన్టీ రామారావు గారు 1994 అధికారంలోకి రాగానే మొదటి సంతకం మద్య నిషేధం ఫైల్ మీద పెట్టినాడు ఆయన, మద్య నిషేధాన్ని అమలు చేసినాడు ఆయన. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి హెల్త్ పర్మిట్లు కూడా ఎత్తేసినాడు ఆయన, నేను హెల్త్ పర్మిట్లు కూడా అలౌ చేయను, అసలు తాగడానికి వీల్లేదని ఎత్తేసినాడు. అదే చంద్రబాబు నాయుడు గారు మద్య నిషేధాన్ని ఎత్తేయాల్సి వచ్చింది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మద్య నిషేధం అనేది ఎక్కడ సక్సెస్ కాలేదు, అది సాధ్యమయ్యేది కాదు. మీరు మారల్ పోలీసింగ్ చేస్తాం, మీరు తాగడానికి వీల్లేదు, మీరు కూర్చోడానికి వీల్లేదు, నిలబడడానికి వీల్లేదు, అయితే నేను అది అక్కడికే వస్తున్నాను, అది సాధ్యం కాదు. కానీ దీన్ని రెగ్యులేట్ చేయడంలో ప్రభుత్వాలు తీవ్రంగా విఫలమవుతున్నాయి. అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, అది తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మద్యపానాన్ని రెగ్యులేట్ చేయడంలో తీవ్రంగా విఫలం కావడమే కాకుండా చివరికి వాళ్ళ ప్రజాప్రతినిధులుగా ఉండాల్సిన వాళ్ళు కూడా లిక్కర్ దందాలోకి వచ్చి వందల వేల కోట్లు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు. రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళకు ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉంటుంది, ఇతరుల కంటే కూడా ఎక్కువ బాధ్యత ఉంటుంది. ప్రజలకు సంబంధించి, ప్రజల అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి, ప్రజల సమస్యలకు సంబంధించి, వాళ్ళ ఆరోగ్య భద్రతకు సంబంధించి రాజకీయ వ్యవస్థ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. అటువంటి రాజకీయ వ్యవస్థ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఇవాళ మీరు చూడండి, ఆశ్చర్యం అనిపిస్తుంది. గుంటూరు జిల్లాలోని ఒక పట్టణంలో మద్యం షాపు 4.5 కోట్ల రూపాయలకు వేలం, వాళ్ళు బెల్ట్ షాప్ను అనఫీషియల్గా ఉండే బెల్ట్ షాప్ను కూడా వేలం పెట్టి అమ్ముతున్నారు ఆ వార్త కదా. అదే చెప్తున్నాను, అంటే ఇవాళ ఏమైపోయింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హెల్త్ పర్మిట్లు కూడా ఎత్తేసినప్పుడు ఆయన కొద్దిమంది పోయి సలహా ఇచ్చినారు. ఏమిచ్చినారు తెలుసా, మీరు వెంటనే మద్య నిషేధాన్ని ఎత్తివేయండి, లేకపోతే ఈ రాష్ట్రంలో కొద్దిమంది రాజకీయ నాయకులు బయట రాష్ట్రాల నుంచి లిక్కర్ తీసుకొచ్చి దొంగతనంగా అమ్మి ఎంత డబ్బు సంపాదిస్తారంటే మిమ్మల్ని అధికారంలో దింపేసి వాళ్ళ అధికారాన్ని కొనుక్కునే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు మద్య నిషేధం ఎత్తేయడం మంచిదని ఆయనకు సూచించినప్పుడు ఆయన మద్య నిషేధాన్ని ఎత్తేయడం జరిగింది. ఇది అందరం చూసిందే. ఇది మద్య నిషేధం ఎత్తేసిన తర్వాత ముఖ్యంగా 96-97 ప్రాంతం నుంచి వాటి వరకు రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ మద్యం వ్యాపారంలో ఎంత అయిపోయిందంటే ఇది పెద్ద మాఫియాగా తయారైంది. దీని వెనకాల నేరాలు ఉన్నవి, దీని వెనకాల అఘాయిత్యాలు ఉన్నవి, దీని వెనకాల డబ్బు ఉన్నది. రైట్ అరవింద్ గారు, దీన్ని ఎట్లా చూస్తారు ఈ మద్యం? అంటే ప్రభుత్వాలు ఏవైనా కానీ అవైలబిలిటీ అంటే మద్యాన్ని ఆ యొక్క ఇన్కమ్ మీద ఆధారపడి, ఆ యొక్క ఆదాయం మీద ఆధారపడే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎంతవరకు లాగగలిగితే మద్యం విషయంలో అంతవరకు డబ్బులు లాగాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు 5 కోట్లు, ఇప్పుడు నడుకుడ విలేజ్, అది దాచేపల్లి నడుకుడ విలేజ్ మీరు చెప్పింది, నడుకుడ విలేజ్లో అసలు చిన్న గ్రామం అది. అయితే అక్కడ ఏమైపోయింది, ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఏమైంది, ఒక్క నిమిషం, అక్కడ ఏమైందంటే ఇప్పుడు కేవలం ఒక్క షాపుది కాదది, ఆ 30-40 గ్రామాల్లో ఉన్నటువంటి అక్కడిప్పుడు అయితే ఈ కాంట్రాక్టర్ ఏం చేస్తాడంటే ఒక షాప్ తీసుకుని ఆ 40 గ్రామాల్లో అమ్మిస్తూ ఉన్నారు. 40 గ్రామాలు ఇతను మళ్ళీ యాక్షన్ పెట్టేసేసి పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు ఎంతమంది అమ్మిస్తూ ఉన్నారు? తెలుగుదేశం పార్టీయా లేకపోతే కాంగ్రెస్ పార్టీయా, ఇది ఒక వ్యాపారం. వ్యాపారంలో రాజకీయ నాయకులకు కూడా ఆర్థిక అవసరాలు ఉంటాయి. ఆర్థిక అవసరాలు వ్యాపార పరంగా చేసినప్పుడు, ఈ వ్యవహారం చేయొచ్చా చేయొద్దా అని పక్కకు పెట్టినప్పుడు, వ్యాపారంగా తీసుకుంటే మాత్రం ఎవరైనా చేయొచ్చు, వ్యాపారంలో తప్పు లేదు. కాకపోతే ఆ వ్యాపారం ఎంత నిబద్ధతగా చేస్తూ ఉన్నాడు, అది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఫాలోవర్స్కి ఎవరైనా ఇస్తా అంటే నేనేం అది ప్రోత్సహించడం లేదు. కాకపోతే అది తప్పుడైన విషయము. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక నియంత్రణ అంటే ఆరోగ్య విషయంలో మీరు డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు, ఆరోగ్య విషయంలో డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు, ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళాలి, 20,000 కోట్లు ఈ యొక్క ఆర్థిక వనరులు సంపాదిస్తున్నారు అంటే ఏ విధంగా అవైలబిలిటీ పెడతా ఉన్నారు, టైం కంట్రోల్ లేదు, బెల్ట్ షాపుల కంట్రోల్ లేదు, మరి ఇవన్నీ పెట్టాల్సిన అవసరం ఉంది. అదే నేను ఒకటేంటంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారా లేదా మనకు ప్రత్యక్షంగా ఇక్కడ తెలియదు, ఎక్కడ కూడా మనం చూడలేదు. రమణారెడ్డి గారు, మీరేం చెప్పగలుగుతారు, సరే ఆర్థిక అవసరాలు రాజకీయ నాయకులకు ఉంటున్నాయి, వాళ్ళు షాపులు పెట్టుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు, మంత్రులు ఎమ్మెల్యేలకు కూడా ఏం అవసరం కనిపిస్తుంది?
సరే ఇప్పుడు అంటే పేపర్లో దాని వచ్చిన దాని ప్రకారం మంత్రులు ఎమ్మెల్యేలకు ఆ సంబంధాలు లేనేటివి రాస్తాం. అంటే జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే కాన్స్టిట్యున్సీలో ఒక ప్రధాన నాయకుడు అనుచరుడు అతను ఒక షాప్ తీసుకుంటే జనరల్గా అతని ఖాతాలోకి వచ్చేసి ఆ ఎమ్మెల్యే ఎంకరేజ్ చేశాడు ఆ మంత్రికి సంబంధం లేదు. అంతే తప్ప డైరెక్ట్గా నాకు తెలిసి మంత్రులు ఈ వ్యాపారంలో ఇన్వాల్వ్ చేస్తున్నారని నేను అనుకోవడం లేదు. ఒకవేళ అనుకుని ఉంటే ఇంతకుముందు మాట్లాడినట్టు పెద్దల అరవింద్ గారు అది పొరపాటు. వెంకటరమణ రెడ్డి గారు మీరు చెప్పేది మనం దీనిలో మొహమాటలు లేకుండా మాట్లాడుకోవాలి. ఆర్థిక అవసరాలు లేని చెప్పి జేబులు కొడతాం. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కొన్ని విలువల్ని పాటించాలి, కొన్ని పద్ధతులు పెట్టుకోవాలి. మద్యం వ్యాపారంలో రాజకీయ నాయకులు ఉండడం ఏంటంటే, అంటే మద్యం వ్యాపారంలో రాజకీయ నాయకులు ఉండడం కరెక్ట్ కాదు. అయితే వాళ్ళ ఫాలోవర్స్ తీసుకున్నప్పుడు ఇప్పుడు కొన్ని పార్టీలు ఎట్లా ఉన్నాయంటే అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లను అందరూ కూడా రింగ్ చేయటం, వారి యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని అట్లాంటి దాన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంటుంది. అట్లాంటి దాన్ని మనం ఎప్పుడు కూడా ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. మనం ఉట్టిగా ఇక్కడ కూర్చొని ఏదో ఒకరిని గురించి మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అది ఎంతవరకు నిజం అనేది కూడా తెలుసు. అంటే డైరెక్ట్గా కొంతమంది రాజకీయ నాయకులు చేసే వాళ్ళని ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి ప్రజలు శిక్షించుకోవాల్సి వస్తుంది. ప్రజలు చూస్తారు, ప్రజలు వాళ్ళని ఎంకరేజ్ చేసిన రోజులు వాళ్ళు రాజకీయ నాయకులుగా ఉంటారు. మొదటి బాధ్యత ఎవరు మంచి ఎవరు చెడు ఎవరు ఏ విధంగా లిక్కర్ వ్యాపారులు అయినప్పుడు ఎవరు మంచి లిక్కర్ వ్యాపారి ఎవరు తక్కువ ధరకి అనేది ఉండదండి. కొన్ని ప్రభుత్వాలు కొన్ని పార్టీలు కొన్ని రకాల వారి అధికార దుర్వినియోగం చేస్తాయి కాబట్టి అది ప్రజలు గ్రహిస్తారు. ప్రజలు గ్రహించి ఆ యొక్క పార్టీని కానీ ఆ నాయకుని కానీ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ఉన్నంత మాత్రం సన్యాసులుగా బతకమని ఎవరు చెప్పడం లేదు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఆర్థిక అవసరాలు ఉంటాయి, వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలి, వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవాలి. ఓ సినిమా వచ్చింది ఈ మధ్య, ఆ సినిమాలో హీరో చెప్తాడు 20 ఎకరాలు సరిపోవా మనకు, 200 ఎకరాలు కావాలన్నా, 1 కోటి రూపాయలు సరిపోవా మనకు, 1000 కోట్ల రూపాయలు కావాలన్నా అని అడుగుతాడు. నిజమే, ఇవాళ ఎక్కడ మీరు దానికి ఒక హద్దు ఎక్కడున్నది చెప్పండి. ఇవాళ రాజకీయ నాయకుల ఆస్తులు రాజకీయ నాయకులు సంపాదిస్తున్న తీరు ఇవన్నీ చూసినప్పుడు డెఫినెట్గా ఇవాళ ఈ రాష్ట్రంలో ఇదే ఒక రాష్ట్రమనే కాదు ఈ దేశంలో ఎటువంటి రాజకీయాలు ఎటువంటి మార్పులు వస్తున్నాయి, ఎటువంటి పరిణామాలు వస్తున్నాయి, వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా, బాధ్యత లేదా సమాజానికి? ప్రజల మీద నెట్టేస్తే సరిపోదు. ప్రజల్ని ఏం జరుగుతున్నది ఇవాళ చివరికి వచ్చేసరికి, ఎన్నికలు వచ్చేసరికి, ఎన్నికల సమయానికి ఇవాళ ఓటు 1000 రూపాయలు, ఓటుకు 2000 రూపాయలు, ఒక శాసనసభ నియోజకవర్గానికి ఎన్నిక కావడానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అమర్ గారిని అడుగుతాను ఒక్క నిమిషం,